ప్లీజ్ ఆ ఒక్క గెంతుతో అగాధంలోకి బీకామ్ ఫిజిక్స్ పరిస్థితి ఇది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండి కూడా తనకంటూ ప్రత్యేకతను కానీ తనకంటూ ఓ రాజకీయ పుస్తకాన్ని రూపొందించుకోలేకపోయిన విజయవాడ నేతగా జనాబ్ జలీల్ ఖాన్ ఉరఫ్ బీకాంలో ఫిజిక్స్ నిలిచిపోయారని అంటున్నారు విశ్లేషకులు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు జలీల్ ఖాన్ తర్వాత ప్రస్తుత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జలీల్ ఖాన్ కాంగ్రెస్లో ఉండగా తర్వాత వైసీపీలో ఉండగా ఇక్కడ విజయం సాధించారు నిజానికి నియోజకవర్గంలో ఒక్కసారి గెలిచిన నాయకులు కూడా తమకంటూ చరిత్రను నిలబెట్టుకున్నారు వారే మరిపెళ్ళ చిట్టి ఈయన పేరుతో ఏకంగా చిట్టి నగర్ ఏర్పడింది కానీ జలీల్ ఖాన్ పలుమార్లు గెలిచారు అయినా కూడా ఆయన గుర్తుండిపోయే రాజకీయాలు మాత్రం చేయలేకపోయారని ఇక్కడి ప్రజలే అంటున్నారు ఎంతసేపు తన స్వార్థం కోసమే ఆయన ప్రయత్నించారని తన సామాజిక వర్గానికి చెందిన నాయకులే గత ఏడాది ఎన్నికల్లో చీలిపోయారు ఫలితంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన కుమార్తె షబానా ఖాతుర్ను నిలబెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ తరువాత మంత్రి పదవిపై మోజుతో చంద్రబాబు చెంతకు చేరి జగన్పై తీవ్ర విమర్శలు చేశారు ఈ పరిణామంతో తనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు జలీల్ ఖాన్ను పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా ఓ నామినేటెడ్ పదవితో సరిపెట్టేశారు కానీ బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ వెబ్ ఛానల్తో ఆయన చేసిన వాదన ఆయన పరుగుదీసింది ఇది అప్పట్లో ప్రతిపక్షాలకు వరంగా మారింది చివరికి ఇది కూడా ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడానికి ఓ కారణం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయన ఆరోగ్య సమస్యలతో అల్లాడుతూ కుమార్తె కాథూన్ను రంగంలోకి దింపారు ఆమె కూడా విఫలమయ్యారు ఇక ఇప్పుడు ఆమె అమెరికాకు చెక్కేసి వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు దీంతో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది నియోజకవర్గంలో తన వారిలోనూ పట్టులేకపోవడం జలీల్ ఖాన్కు శాపంగా మారింది టీడీపీ ఎదిగే పరిస్థితి లేదు ఎదిగినా పరిశ్రమలో టీడీపీ ఇప్పటి వరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా గెలిచిన హిస్టరీ లేదు దీంతో జలీల్ ఖాన్ ఇక రాజకీయాలకు దూరం అవడం తప్ప మరో దారి లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి పోనీ ఏదో సీనియర్గా సలహాలు ఇద్దామన్నా బీకాంలో ఫిజిక్స్ అనే ముద్ర ఉండడంతో ఆయనను ఎవరూ సంప్రదించడం లేదు ఆయన సలహా ఇచ్చినా నవ్వుకుంటున్నారు ఇది జలీల్ ఖాన్ పరిస్థితి ఇక పశ్చిమలో పట్టు కోసం ఎంపీ కేసినేనే నాని బుద్దా వెంకన వారు నడుస్తోంది ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ డమ్మీగా ఉండడం తప్ప చేసేదేమీ లేదని అంటున్నారు